ఒకటో అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నిన్ను బలపరుతును, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు భయపడకుము అని చెప్తున్నాడు. రెండవది ఏంటంటున్నాడంటే దిగులు పడకము అనే మాట చెప్తున్నాడు. మూడవది ఏంటంటే నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి హామీ ఇస్తున్నాడు. ఈరోజున నువ్వు భయంతో దేవుని మందిరంలోనికి వచ్చావేమో, దిగులుతోటి దేవుని మందిరంలోనికి వచ్చావేమో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజున దేవుని మందిరానికి వచ్చిన నువ్వు నేను ఏ భయంతో దేవుని మందిరంలోనికి వచ్చామో, ఏ దిగులతో దేవుని మందిరంలోనికి వచ్చామో, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, అమ్మా నువ్వు భయపడద్దు, అమ్మా నువ్వు దిగులు పడద్దు, నీకు సహాయం చేయడానికి నేనున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నేను తప్ప నీకు సహాయం చేసేవాడు ఎవరు లేరు, నేను చెప్పింటేనే, నేను తలుచుకుంటేనే ఒక మనిషి నుండి నీకు సహాయం అందింటుంది, నీ బంధుమిత్రుల నుండి నీకు సహాయం అందింటుంది, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాబట్టి మీరు దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు అండి మన దేవుడు. ఈరోజున భయపడి నువ్వు నీ జీవితంలో రోజులు గడుపుతూ ఉన్నావేమో, దిగులు పడి రోజులంతా కూడా రాత్రులు నిద్రపోకుండా చింత నొందుతూ ఉన్నావేమో, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట నువ్వు దిగులు పడద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. భయపడుతున్నావేమో నువ్వు ఈరోజు, నీ కొడుకు జీవితాన్ని చూసి భయపడుతున్నావేమో, నా కొడుకు జీవితం ఏమైపోతుంది, వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, నీ కూతురు జీవితం నిమిత్తం నువ్వు భయపడుతున్నావేమో, నీ కూతురు సంసారం నిమిత్తం నువ్వు భయపడుతున్నావేమో, పెళ్ళిళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, భయపడుతున్నావేమో. ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బు అవసరం, ఆ డబ్బులు మన దగ్గర లేవే అని చెప్పి భయపడుతున్నావేమో, అరే హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పి నువ్వు భయపడుతున్నావేమో, నీకున్న రోగాన్ని బట్టి దిగులు పడుతున్నావేమో. ఎన్నాళ్ళ నుంచి ఈ రోగాన్ని నేను భరించాలా, ఈ రోగం నాకు తగ్గదా, ఈ జబ్బు నాకు తగ్గదా, ఏం చేయాలి అని చెప్పి దిగులుతో బాధతో భయంతో నువ్వు ఈ సమయంలో దేవుని మందిరానికి వచ్చావేమో. ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, దేవుడు చెప్తున్నాడమ్మా నువ్వు భయపడద్దు, దేవుడు చెప్తున్నాడు నువ్వు దిగులు పడద్దు. ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడమ్మా, ఆయన దగ్గరికి వస్తే చాలు నువ్వు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన మందిరంలోకి వచ్చి నువ్వు మొర పెడితే చాలు నీ మాట వింటాడు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎంతోమంది నువ్వు సహాయం చేయమని నీ అన్న దగ్గరికి వెళ్ళావేమో, అన్న ఇంట్లో పరిస్థితి ఇదన్నా, ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, కొంచెం డబ్బులు కావాలా అని చెప్పి మీ అన్నను అడిగినావేమో, మీ అన్న నీకు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడేమో, ఉన్నా కూడా నీకు సహాయం చేయడానికి ఇష్టపడడం లేదేమో, నీ సొంత తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగుతున్నావేమో, మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో పనులు జరగడం లేదు, అప్పుల వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తున్నారు, ఏం చేయాలనేటువంటి పరిస్థితిని మీ తండ్రికి చెప్పి నీ తండ్రి దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. ఆ దిగులుతోటి ఆ భయంతో నువ్వు నీ తండ్రిని ఆశ్రయించావేమో, నీ అన్నను ఆశ్రయించావేమో, నీ ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించావేమో, నిన్ను బాగా చూసుకునే వాళ్ళను, నిన్ను బాగా ఇష్టపడే వాళ్ళను దగ్గరికి వెళ్ళి నువ్వు అర్థిస్తున్నావేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర నుంచి నీకు సహాయం అందినా అందకపోయినా నువ్వు వాళ్ళని అడిగితే నీకు చేయలేనటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడమ్మా నీకు సహాయం చేయవాడను నేనే. ఈరోజున నీకు నాకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి సహాయం చేసే దిక్కెవరన్నా ఉన్నారంటే ఆయన ఎవరండి? దేవుడే. ఆ దేవుడు తప్ప ఇంకొకరు లేడండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో
మనం భయపడకుండా ఉండాలంటే దేవుని తోడు మనకు ఉండాలి. దేవుని తోడు మనకు లేకపోతే మనం ఏమవుతారండి? భయపడతాం, ప్రతి చిన్నదానికి భయపడతాం, పెద్దదానికి భయపడతాం. మనం దేవుని తోడు లేకపోతే జీవితాంతం దిగులు పడుతూనే ఉంటాము, జీవితాంతం భయపడుతూనే ఉంటాము. దేవుని తోడు చాలా ముఖ్యమండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భయపడకముందు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఎంత ధైర్యమో తెలుసా? దేవుడు తోడుగా ఉంటే ఎంత బలహీనమైన పరిస్థితుల్లోనైనా ఎలా ఉండగలుగుతామో తెలుసా? ఒకరోజు అట ఒక కుమారుడు ఇంట్లో పడుకున్నాడు, ఒక రూమ్లో. వాళ్ళ తండ్రి ఇంకో రూమ్లో పడుకున్నాడు. రాత్రి 12 అవుతుంది ఆ టైము. ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చినాయి. ఉరుము ఉరుమేలకు పిల్లవాడు భయపడ్డాడు. భయపడి అలానే అయిపోయాడు. గుండె చల్లుమంది. తర్వాత కొద్దిసేపుకి అలానే ఇంకా పడుకున్నాడు. మళ్ళీ ఉరుము ఉరిమింది. ఈసారి మళ్ళీ భయపడి లేచాడు. ఉలిక్కిపడి లేచి ఏంటబ్బా ఏం జరుగుతుందని చెప్పి భయపడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న అంటే ఏరా ఏమైందిరా అంటే ఏం లేదు నాన్న, నీ కాడమనుకుంటాను అంటే రారా పనుకుందిరా అని చెప్పి నాన్న పక్కకు జరిగి కొడుకుని ఏం చేశాడంటే పక్కన పడుకోబెట్టుకున్నాడు. ఈసారి ఉరుము మళ్ళీ ఉరిమింది. కొడుకు భయపడతాడా భయపడడా? భయపడలేదండి. ఉరుము అప్పటికన్నా ఈసారి ఇంకా కొంచెం గట్టిగా ఉరిమింది. అయినా కొడుకు భయపడలే. ఎందుకు భయపడలేదండి? పక్కన వాళ్ళ నాన్న ఉన్నాడు. తోడుగా ఎవరున్నారు? వాళ్ళ నాన్న ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన సందర్భం వచ్చినా ఏమయ్యాడు? భయపడలేదు. ఈరోజున దేవుడు మనకు తోడుగా ఉంటే, ఈ లోకంలో నీకు శరీర రక్త మాంసాలను ఇచ్చిన తండ్రే నీకు తోడుగా ఉంటే, అంత ధైర్యం ఉంటే, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, నీకోసం ప్రాణాలను ఇచ్చినటువంటి త్యాగమూర్తి అయినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటే ఇంకెంత ధైర్యం అండి? ఆయన హామీ ఇస్తున్నాడు మనకు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడద్దు అని చెప్పి. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, నీకున్న సమస్య మనుషులు తీర్చలేనిది అయి ఉండొచ్చు, నీకున్న రోగం తగ్గనిది అయి ఉండొచ్చు, నీకున్న ఇబ్బందిలో నుంచి, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఇబ్బందిలో నుంచి బయట పడలేనటువంటి పరిస్థితి నీకుండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, అమ్మ భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు ఏం చేస్తానంటున్నాడు? సహాయం చేస్తానంటున్నాడు. బైబిల్లో ఇశ్రాయేలు 600,000 కాల్బలం కలిగినటువంటి జనాంగము ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరుతున్నారు. ఐగుప్తు దేశం నుంచి పారిపోతూ ఉన్నప్పుడు వెనుక నుంచి ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఏంటి, వీళ్ళు మా బానిసలు, మా చెప్పు చేతుల్లో ఉండాలి కదా, ఎక్కడికి పారిపోతారు వీళ్ళు, పట్టుకుంది అని చెప్పి రాజుతో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న చాలా మంది సైన్యము అందరూ ఈ 600,000 మందిని పట్టుకోవడానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? చాలా దూరం ప్రయాణం చేశారు. పోతున్నారు పోతున్నారు పోతుంటే వీళ్ళకేం అడ్డం వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఏం అడ్డం వచ్చిందండి? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఆ సముద్రం అడ్డొచ్చేలోపు దిక్కు తెలియలేమన్నారు. ఏంటబ్బా ఇంత దూరం నడుచుకుంటూ వస్తే ఏమడ వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది. ఆ సముద్రం అడ్డొచ్చేలోపు ముందు దారి ఏర్పడకుంది. వెనుకలు తిరిగి వెనుకెళ్దామా అని చూస్తే వెనుకలు చంపడానికి ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. ముందు వెళ్ళలేము, ఎందుకంటే సముద్రం ఉంది, సముద్రంలో మునిగి చచ్చిపోతాము. వెనుకలు ఎవరున్నారు? చంపేటువంటి శత్రువులు ఉన్నారు, బానిసలుగా చేసుకునే వ్యక్తులు ఉన్నారు అని చెప్పి వీళ్ళు భయపడిపోతున్నారండి. వెంటనే మోషే విషయం తెలిసే మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఎలా బయటపడాలయ్యా, మేము ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉండిపోయారు, వెనక చూస్తే మమ్మల్ని చంపడానికి జనాలు వస్తున్నారు, సైన్యం వస్తుంది, రాజు వస్తున్నాడు, మేమేం చేయాలయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేశారండి. ప్రాణాలు పోయేటువంటి భయం, మరణానికి దగ్గరుండేటువంటి భయం, పిల్ల చెల్ల ముసలి ముత్తక అని తేడా లేకుండా అందరినీ చంపేయడానికి వస్తున్నారు, మా ప్రాణాలు కాపాడయ్యా అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుని తోడును వారు కోరుకుంటే మోషేకి దేవుడు చెప్పాడు, తన చేతిలో ఉన్న కర్ర తీసి ఎర్ర సముద్రం మీద పెట్టిన ఏమైందండి?
ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది. రెండు పాయలుగా చీలిపోయి పొడి నేల తయారైంది. అవతల నుంచి వచ్చే నీళ్ళు గోడలాగా అలానే ఉండిపోయాయి. యువతల నుంచి వచ్చే నీళ్ళు గోడలాగా నిలిచిపోయాయి. ఇజ్రాయేలీలందరూ 600,000 మంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెనుకల నుంచి సైన్యం వస్తుంది. సైన్యం వస్తూ వీళ్ళలాగానే దాటిపోదామని చూస్తే వీళ్ళు వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రంలో ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఉండిపోయారు. ఫరో సైన్యము వాళ్ళను చంపాలనుకున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు మధ్యలో ఉండిపోయారు. మళ్ళీ దేవుడు చెప్పాడు, మోషే నీ కర్ర తీసే ఆ సముద్రం వైపు చాపండి. వెంటనే ఆ సముద్రం వైపు చాపేలోపు ఆ సైన్యమంతా కూడా ఆ నీళ్ళలో మునిగిపోయారు, చచ్చిపోయారు. చంపాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుడు తోడుగా ఉంటే మన శత్రువులకు దేవుడు శత్రువు అవుతాడు. ఎవరండి? దేవుడే శత్రువు అవుతాడు. ఒక మనిషి మనకు శత్రువు అయితే మనకు కలిగే నష్టం కన్నా దేవుడు మనకు శత్రువు అయితే మనకు కలిగే నష్టం చాలా గొప్పది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుణ్ణి మనకు తోడుగా ఉంచుకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి దేవుణ్ణి మనము అండగా పెట్టుకుంటే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు హామీ ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను, నేను నీకు బండగా నా తాపు ఉంచుకుంటా, నేను ఏ ఒక్కరు నేను ఏమి చేయలేనటువంటి స్థితికి నేను తీసుకొని పోతాను అని చెప్పి దావీదు మహారాజు గారు అంటారు, దేవా నా తాగుచోటు నీవే అని చెప్పి. ఏమంటాడండి? నా తాగుచోటు నీవే అని చెప్పి అంటాడు. ఒకరోజు అట ఒక సింహం నడుచుకుంటూ వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో దాని కాళ్ళకు ఒక కుందేలు తగిలింది. ఏం తగిలింది? కుందేలు తగిలింది. అది చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ పొరపాటున సింహం కాళ్ళకి తగిలి కింద పడింది. కింద పడేలోపు ఏంటప్పా అని చూసింది సింహం. చూస్తే కుందేలు, నాకు ఆహారం దొరికిందిలే అని చెప్పి చంపాలని పరిగెత్తడానికి చూసింది. వెంటనే కుందేలు ఏం చేసిందో తెలుసా? కుందేలు వెంటనే పక్కనే ఉన్న బండ, ఒక పెద్ద బండ ఉంది, ఆ బండ చీలిపోయేది. బండ చీలిపోతే చిన్న సందు ఏర్పడింది. ఆ బండ సందులోకి ఈ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కున్నాడు. దాచిపెట్టుకున్న తర్వాత బయట నుంచి సింహం ఎదురు చూస్తుంది. బయట నుంచి సింహం కేకలేస్తుంది, గర్జిస్తుంది, గట్టిగా గర్జిస్తుంది. బండలు పగిలిపోయేలా గర్జిస్తుంది. కానీ లోపల ఉన్న కుందేలు మాత్రం సైలెంట్ ఉంది. నువ్వు ఎంత నన్ను నడుచుకోయా, నేను మాత్రం బయటికి రాను, ఈ బండలో నుంచి నేను బయటికి రాను అని చెప్పి. తర్వాత దీని గర్జన విని, సింహం గర్జన విని ఇంకో 10 సింహాలు వచ్చాయి. 10 సింహాలు ఆ బండ చుట్టూరు తిరుగుతున్నాయి. నువ్వు రావా, బయటికి చూస్తాం మేము, ఖచ్చితంగా నేను తింటాము అని చెప్పి సింహాలన్నీ గర్జించి గర్జించి అరిచి అరిచి నోరును నొప్పి పుట్టి ఇది బయటకు వచ్చేటట్టు లేదా, ఈ బండను బద్దలు కొట్టడం మన చేత కాదు, అది బయటికి రావడం అది ఇష్టపడడం లేదు, ఇంకా దీన్ని చంపలేము అని చెప్పి 10 సింహాలు వెళ్ళిపోయాడు. లోపల ఉన్న కుందేలు ప్రాణంతో బయటపడి అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ కుందేలు బయటకు వచ్చింది. ఆ కుందేలు ఎవరు కదండి? నువ్వు నేనే. నీకున్న సమస్య, నీకున్న ఇబ్బంది సింహం లాంటిది అయినొచ్చు. నిన్ను చంపడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నిన్ను అప్పులలో ఇరికించి వేయడానికి ఆ సింహాలన్నీ, రోగం అనే సింహం కావచ్చు, అప్పు అనే సింహం కావచ్చు, త్రాగుడుపోతు అనేటువంటి సింహం కావచ్చు, ఇలాంటి ఎన్నో రకమైన సింహాలు మనల్ని చంపివేయడానికి, మనల్ని బతకకుండా చేయడానికి మన చుట్టూ తిరుగుతుండొచ్చండి. కానీ వాటి చేతిలో నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? దేవుడు అనే బండను మనం ఆశ్రయించాలి. దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడి మందిరంలో ఉంటాడు. ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు నిరంతరం దేవుని మందిరం మీద ఉంటుందంట. అలాంటి దేవుని మందిరాన్ని మనం ఆశ్రయిస్తే మనకు తోడు ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సింహాలు చంపాలని చూసినా మనల్ని ఏమి చేయరు. అరిచి అరిచి గర్జించి గర్జించి ఆ సింహాలే అలసిపోయి ఆగిపోయి వెళ్ళిపోయినట్టు మన సమస్యలు కూడా మన నుండి దూరం అయిపోతాయి. అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాము. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, భయపడొద్దండి.
దిగులు పడకండి. మన దేవుడు గొప్పవాడు. సమస్యలన్నింటినీ జయించడానికి, ఎదిరించడానికి, ఆ సమస్యల నుంచి విడిపించడానికి మన దేవుడు సమర్థుడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాము. అలాంటి దేవుణ్ణి మన తోడుగా ఉంటే, అలాంటి దేవుని మందిరాన్ని మనం ఆశ్రయంగా చేసుకుంటే మనకు మంచిది. కాబట్టి నేటి నుంచి అయినా భయపడుతున్నావేమో, దేవుడు హామీ ఇస్తున్నాడు నేను నీకు సాయం చేస్తానని. దిగులు పడుతున్నావేమో, దేవుడు హామీ ఇస్తున్నాడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి ప్రార్థన చేద్దామా. మనందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సహాయాన్ని పొందుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించి మనము దేవుని సహాయాన్ని పొందుకుందాము. మన భయాన్ని విడిచిపెడతాము, దిగులు విడిచిపెడతాము. మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రమునైనా. భయపడుతున్నాంనైనా, మా జీవితాలు ఏమవుతాయో, మా భవిష్యత్తు ఏమవుతుందో, మా కుటుంబ పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఇంట్లో ఉన్న వారి రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి, చూపించుకోవడానికి డబ్బులు లేవు, అప్పు కట్టడానికి డబ్బులు లేవు, సమస్యల నుంచి బయటికి దాటడానికి ధైర్యం లేదు, భయము తండ్రి మాకు బంధువైంది, దిగులు మాకు తండ్రి నీడలను వెంటాడుతుంది. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్న దేవ, మాకు సహాయంగా ఉన్న తండ్రి మీకు స్తోత్రములు. మాకు సహాయం చేస్తానని మాటిచ్చిన దేవ నీకు స్తోత్రములు. ఆయన ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి భయం నుంచి వారి విడుదలకులు చేసి, దిగుల నుంచి విడుదలకులు చేసి సహాయం చేయమని నజరేయుడు అయిన ఏసైనా అని అడిగితే మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఒక పాట పాడుకుంటూ కానుకలు పూజ చేసుకుందాము. దయచేసి అందరూ లేచి నిలబడి